జీవితంలో స్థిరపరిస్తాడండి. 300 రూపాయలు రోజుకు సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాదండి. యంగ్ మ్యాన్ హూ ఇస్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇంక ఏమి సాధ్యం కాదు అంటే ఎంజీఎన్ఆర్ఈజీస్ ఎలాగో ఉండనే ఉంది, 121 రూపాయలు ఇవ్వడానికి మనం సిద్ధం. కాబట్టి అసలు మాతృభూమిని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి బానిస బతుకులు బతకడానికన్నా వారిని నివారించగలగడం అది ముఖ్యమైనటువంటి అంశం ఒకటి. రెండు, వదిలి ఎంపీడీఓ గారు మాట్లాడుతూ చీదేళ్ళలో రైతుల్ని అక్కడ మన ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపించి చేసినటువంటి ప్రయోగం గురించి ప్రత్యేకంగా గుర్తించారు. ఇంకొన్ని గ్రామాల్లో ఈ ఎరువులు పంపిణీ కోసం, విత్తనాలు పంపిణీ కోసం రైతులు పడుతున్నటువంటి బాధలు అవి చూసి రాత్రులంతా క్యూలో నిలబడాలి, నెక్స్ట్ డే దొరికితే దొరికింది లేకపోతే పోలీసుల లాఠీ ఛార్జీలు తినాల్సి వస్తుంది కదా అనేటువంటి బాధకు లోనై రైతులందరినీ, అయ్యా మీరు మీ ఇళ్లలో కూర్చోండి, నీకు ఇన్ని ఎకరాలు నువ్వు పంట వేసావు, ఇన్ని బస్తాలు నీకు యూరియా వస్తుంది, ఆ పైసలు నాకు ఇవ్వు, నీ పట్టదారు పాస్బుక్ నాకు ఇవ్వు అని అన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళి జిల్లా స్థాయిలో వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి, ఇగో అయ్యా మేము భారత్ నిర్మాణ్ వాలంటీర్లము, మా గ్రామంలో ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలు వరి పండించారు, వీళ్ళకి ఇన్ని బస్తాలు అవసరం, మమ్మల్ని మాకన్నా నిజాయితీగా సర్టిఫై చేయగలిగిన వ్యవస్థ మీకు లేదు, మీరు మాకు ఎరువులు ఇవ్వండి, మేము రైతులకి ఎవరింటికి వాళ్ళకి ఎరువులు తీసుకొని చేరుస్తా, ఇదిగోండి డబ్బులు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఎరువులు తీసుకొని ట్రాక్టర్ల మీదో లారీల మీదో గ్రామంలోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారండి రైతులు. ఈరోజు ఆ యువకుల్ని యువతుల్ని చూస్తూ ఉంటే భారత్ నిర్మాణ్ వాలంటీర్ని ఎంత ప్రేమాభిమానాలతో వారి గురించి మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే ప్రతి రైతు వెళ్ళి క్యూలో నిలబడి పోలీసులతో లాఠీ ఛార్జీలు తినేటువంటి అసలు రైతు అనేటువంటి వ్యక్తి యొక్క ఆ సెల్ఫ్ ఎస్టీమ్ చూడండి ఎంత దుర్మార్గంగా బాధపడుతుందో. అలాగని వ్యవస్థని మనం తప్పుపట్టలేము, కాకపోతే దానికి ఒక సొల్యూషన్ మాత్రం ఈ పిల్లలు ఇప్పించగలిగారు చూడండి. దిస్ హ్యాపెండ్ ఇన్ కరీంనగర్, ఐఎమ్ సో వెరీ హ్యాపీ అబౌట్. ఇంకా కొన్ని జిల్లాల్లో ఎలాంటి పనులు చేస్తున్నారు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అనడానికి మరొక చిన్న 4-5 నిమిషాల చిత్రం ఉంటుంది చూడండి. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందన్న గాంధీజీ మాటలు ఆదర్శంగా తీసుకున్నారు యువకులు. సొంత మేలు కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయడానికి ముందు భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందన్న గాంధీజీ మాటలు ఆదర్శంగా తీసుకున్నారు యువకులు. సొంత మేలు కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. యువత నడుము కడితే అభివృద్ధి పరుగులు తీస్తుందని నిరూపించారు. తమ ఊరిని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. వడివడిగా అడుగులేస్తున్న వీళ్ళంతా తమ గ్రామాన్ని కూడా అదే వేగంతో అభివృద్ధి చేస్తున్నారు. గర్వంగా వీళ్ళు చేతిలో పట్టుకున్న జ్ఞాపిక కనపర్తి గ్రామానికి జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు. ఇది ప్రకాశం జిల్లా నాగలంపలపాడు మండలంలోని కనపర్తి గ్రామం. దేశంలోని అన్ని పల్లెల లాంటిదే, కానీ ఇక్కడ జరుగుతున్న భిన్నమైన కార్యక్రమాలే కనపర్తికి గ్రామరత్న అవార్డుని తెచ్చిపెట్టాయి. కనపర్తి గ్రామానికి చెందిన త్రినాథ్ వేసిన ముందడుగు ఇప్పుడు ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ప్రైవేట్ పాఠాలు చెప్పుకునే త్రినాథ్ ప్రజలకు తన చేతనైన సాయం చేస్తుంటాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన భారత్ నిర్మాణ్ వాలంటీర్ కార్యక్రమం త్రినాథ్ ని ఆకర్షించింది. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఓ ఆటో డ్రైవర్, మరో వ్యవసాయ కూలీ, రైతులు, గ్రామస్తులు మొత్తం 19 మంది త్రినాథ్ కి జత కలిశారు. ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ పథకం ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. అసలు సంక్షేమ పథకాలు ఉన్నాయన్న విషయం కూడా 80% పేదలకు తెలియడం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించింది. కొన్ని మంచి అంశాల మీద అయితే నేను చాలా సంతోషిస్తాను. గుడ్ మిత్రులారా, మీరు ఈ 2 గ్రామాల విషయం చూశారు.
ఒకటి కనపర్తి ప్రకాశం, రెండు కొట్టాల చిత్తూరు. మనం మనం చేసే పనులు ఎంత విజయవంతమైన పనులైనా ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా దీన్ని కొంచెం వచ్చి చూపించండి లేదా తీయండి అని అంటే అస్సలు ఖాతరు చేయరు. ఒకటి, రెండు, ఒకవేళ ఏమన్నా తీయించాలని అంటే మా అడ్వర్టైజ్మెంట్ దాంట్లో వేసుకోండి అని నిమిషానికి 60,000 రూపాయలు అడుగుతారండి. అది ఇది చూడండి, ఎక్కడో సైలెంట్ గా జరుగుతున్న పని, ఆ పని తనంతకు తానే వెళ్ళి ప్రెస్ వాళ్ళ చెవిన పడడం. ప్రెస్ వాళ్ళు వెళ్ళి ఒకరేమో TV9, ఇంకొకరేమో HMTV, ఆ తర్వాత ఇంకో గ్రామం మీద కూడా మళ్ళీ TV9 ఆ కొట్టాల మీద పోయి ఇంకొక చిత్రం చేసింది. ఇవన్నీ కూడా మీకు అపాడ్ వెబ్సైట్ లో యూట్యూబ్ లో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. మీరు చూడండి, 520 చిత్రాలు ఉన్నాయి, అందులో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. భారత్ నిర్మాణ్ వాలంటీర్లకు సంబంధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ చేసినటువంటి చిత్రాలు కొన్ని ఉన్నాయి. వారంతట వారు వెళ్ళి చిత్రం చేసి ఒక రిపోర్టర్తో రిపోర్ట్ తెప్పించుకొని ఒక యాంకర్ ఒకరు స్టూడియోలో నుంచి దాన్ని పబ్లిష్ చేస్తూ మాట్లాడితే ఎంత బాగుందో చూసారు. అసలు వినడానికే బాగుంది, చూడడానికి ఎంత బాగుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసే మంచి పని గుర్తింపుకు గురి కాదు. ఎవరో స్వచ్ఛంద సేవా సంస్థలు చిన్నగా ఏదో పని చేస్తే అందరు పోయి ఆహా ఓహో అంటారని మీలాంటి మిత్రులు చాలా మంది నాతో కాస్త బాధపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను జిల్లాలో పనిచేసే రోజుల్లో మంచి అధికారులు నాతో పనిచేసిన వాళ్ళు ఈ మాట అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నా జవాబు ఏంటంటే, చేసే పని మంచిదైతే ప్రభుత్వ పని అయినా చూడండి ఎంత బాగా వచ్చి వారంతటి వారే వచ్చి వారి ఖర్చుతో సినిమా చేసి మనకు న్యూస్ ఛానల్లో చూపించారు చూడండి, అలా చేయటానికి వీలుంటుంది. మీకు మీరు చూసిన రెండు చిత్రాల్లో కనపర్తి కొట్టాలలో నచ్చిన అంశాలు ఏమైనా ఉంటే ఒకసారి ఎవరైనా రియాక్ట్ కండి, MPDO ప్లీజ్, ఎనీ డిస్ట్రిక్ట్. ఇప్పటి వరకు మాట్లాడిన జిల్లాలు అయితే బెటర్. వండర్ఫుల్, మాట్లాడండి. MD కాకినాడ. అమ్మా కార్యక్రమంలో చూపించారండి ఆ రెండు గ్రామాలకు సంబంధించి వాళ్ళకు యూత్ అంటే BNVలో చాలా మంచి పనులు చేశారు సార్. ఎందుకంటే ఒక సంఘంగా ఏర్పడారు కాబట్టి వాళ్ళకి ఒక బలం వస్తుందండి. వాళ్ళు ఒక యువశక్తి కాబట్టి చక్కటి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వాళ్ళ భుజాల మీద వేసుకుని మంచి పనులు చేశారు సార్. ఈ BNVలో కీకే ప్రోగ్రామ్ ఉన్న ఇప్పుడు అక్కడ రెండు గ్రామాలు ఎలాగైతే ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా BNVలో ఇదే మార్గదర్శక సూత్రాలు పాటించి ఇలాంటి పనులు చేయడానికి ముందుకు వస్తారండి. మరి ఈ గ్రామం మీరు చూపించిన రాకమెట్లో చూపించిన గ్రామాలలాగే ఇప్పుడు మా కాకినాడ ఊరిలో వెంకటాపురం గ్రామం ఉందంటే అది తాము చూశారు, వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా మంచిదండి. మరి ఈ ప్రోగ్రామ్ వల్ల ఒక సీనియర్ కలెక్టర్ గారిని మేము చూడగలిగాము, ఈ BNV వాలంటీర్స్ ఉన్నాములు అని చెప్పి వెంకటాపురం లాగామా. ఇంకోటి కూడా జేగూరుపాడు చూస్తే మీరు ఎంత బాగుంటుంది అసలు ఆ గ్రామంలో ఒక్క మహిళా సర్పంచ్ సాధించినటువంటి ఆ విజయాలు అప్పపప్ప వింటూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అసలు ఎలా ఇది సాధ్యమైంది, ఎంత ఓపిక ఉండాలి ఆవిడకి అసలు లాంటివి. గుడ్ మార్క్, సంతోషం. ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ ప్లీజ్. భారత్ నిర్మాణ్ వారంటీర్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు సార్. చీలేరు విలేజ్ గురించి తమరు చెప్పారు సార్. ఈ విలేజ్ గురించి ఆల్రెడీ తమరు ప్రచురించే స్థానిక పాలనలో మేము కొంత చదవడం జరిగింది సార్. అలాగే ఈ భారత్ నిర్మాణ్ వారంటీర్స్ ప్రోగ్రామ్ సంబంధించిన ఈ క్లిప్పింగ్స్ స్థానిక పాలన వచ్చిన వివిధ ఆర్టికల్స్ కూడా అన్ని ఈరోజు మార్నింగే అన్ని కట్ చేసుకుని ఫైల్ చేసుకున్నా సార్.
సార్ అలాగే వెస్ట్ గోదావరి లో 6 మండల్స్ ఈ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ చేశారు సార్ అందులో 5 జీపీస్ ప్రతి మండల్ నుంచి 5 జీపీస్ సార్ దాంతో పాటుగా సార్ ఆల్రెడీ మా జిల్లాలో ఈ టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది సార్ 2011 లో కూడా మాక్సిమం ఫస్ట్ అవార్డ్స్ మాకే వచ్చాయి సార్ 95 అవార్డ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు inform you that మా మండలం అంటే నల్లజర్ల మండలం అవుట్ ఆఫ్ 95 NGP అవార్డ్స్ 7 మాకు వచ్చేసి సార్ ఐ థింక్ దిస్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఆల్సో వెరీ గుడ్ వి ప్రామిస్ యు టు డు వెల్ అండ్ ఈ భారత్ నిర్మాణ్ వారంటీస్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్ అలాగే మా ఎపిడియర్ నిడమర గారు మాట్లాడతారు సార్ నిడమర్ చెప్పండి అమ్మా సార్ నమస్తే సార్ నేను ఎంపీడీఓ నిర్మల్ సార్ సార్ ముందుగా ముఖ్యంగా ఈ స్థానిక పాలన అనే ఒక పుస్తకం ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అధికారులు అందరికీ కూడా ఒక చక్కటి అవగాహన కార్యక్రమం అన్ని స్కీమ్స్ మీద మీ ద్వారా పనిచేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన అసలు నెలంతా శ్రమించి నెలాఖరికి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ప్రసాద్ ఆయన ఇక్కడే ఉన్నాడు సో మీ అభినందనల్ని నేను వెంటనే ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ గో అహెడ్ చెప్పండి అమ్మా సార్ లాస్ట్ మంత్ తమను మా మండలం విజిట్ చేయడం జరిగింది సార్ అవునమ్మా మీ యొక్క ఇన్స్పిరేషన్ తో ఆ రోజు మీరు ఈ కీక్యాప్ పథకం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ మరి ముఖ్యంగా సీఓ గారు నిన్న ఫోన్ చేసి మీ మండలంలో ఆ గ్రామంతో పాటుగా మిగిలిన ఒక 5 డేస్ దీని కింద తీసుకురావాలమ్మా కంపల్సరీ మీరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మీ యొక్క క్లిప్పింగ్స్ కానీ మీ ద్వారా విన్నటువంటి ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ యొక్క కార్యక్రమాలు విన్న తర్వాత డెఫినెట్ గా ఈ మిత్రులు ఇద్దరు కూడా వెస్ట్ గోదావరి ఎంపీడీఓలు ఇద్దరు మాట్లాడిన దాంట్లో నిర్మల్ గ్రామీణ పురస్కారాలు అందుకోవడంలో వెస్ట్ గోదావరి ఎప్పుడూ బాగా ముందుంటుంది రెండు అక్షరాస్యత కార్యక్రమం కూడా ఆ జిల్లా చాలా బాగా నడిపింది గతంలో సో జయలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్న పీరియడ్ లో కూడా ఈ నిర్మల్ గ్రామీణ పురస్కారం కోసం మీరు పడ్డ శ్రమ అన్ని జిల్లాల్లో సాధించడం వేరు ఈ డెల్టా డిస్ట్రిక్ట్స్ లో చాలా కష్టం టాయిలెట్ల నిర్మాణం కానీ ప్రతి ఇంటికి టాయిలెట్ లేదా ఓపెన్ డెఫికేషన్ పూర్తిగా అరెస్ట్ చేయాలి అంటే మహా కష్టం అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలు ఏవైతే మీరు చేశారో వాటన్నింటినీ నేను పక్క అభినందిస్తూ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఫ్లాగ్షిప్ కార్యక్రమాలని అమలు పరచడంలో త్రాగునీరు పారిశుద్ధ్యం ఒక కోణం మాత్రమే ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అసలు దానికి ఓపెన్ ఎండెడ్ అనమాట మన MGNREHS కార్యక్రమం లాగా దానికి ఒక లిమిట్ అంటూ లేదు స్కై ఈస్ ద లిమిట్ ఎనీథింగ్ యూ కెన్ అచీవ్ అని మీరు కసరట్లో చూస్తారు దాన్ని ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ ప్లీజ్ అమ్మ రంగారెడ్డి చెప్పండి సార్ రంగారెడ్డి చెప్పండి అమ్మా శానిటేషన్ పైన ఓపెన్ డెఫికేషన్ పైన మేము చాలా సార్లు మా మండలిలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం సార్ మేము అందరం కలిసి పల్లె నిద్ర అని నైట్ టైం అక్కడే హాల్డ్ చేసి ఓపెన్ మొత్తం శానిటేషన్ గురించి ఓపెన్ డెఫికేషన్ గురించి మొత్తం AERWS మండల్ లెవెల్ ఆల్ ఆఫీసర్స్ అందరం వెళ్ళి ఒక నైట్ అక్కడే విలేజ్ లో స్టే చేసి మొత్తం టోటల్ శానిటేషన్ 5 విలేజెస్ సెలెక్ట్ చేసాం సార్ ఇంతకు ముందు కూడా అలాంటి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు సూచించిన ఇంకా కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మేము ఏమనుకున్నామంటే కొన్ని ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయాలి BNVల ద్వారా ఆ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ఆ ఫ్యామిలీస్ లో శానిటేషన్ గురించి కానీ విద్య గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ పారిశుద్ధ్యం అన్ని రకాలుగా ఆ కొన్ని ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ఫస్ట్ కొన్ని ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని అనుకున్నాం సార్ మేము అలా కుదురుతుందని అనుకుంటున్నాము అదైతే తొందరగా కొంచెం లిమిట్ తక్కువగా ఉంటుంది కదా సార్ ఆ లిమిట్
చేయాలని అనుకుంటున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ ఇంకా చాలా చేయాలని మాకు కూడా ఎంపీడీఓలుగా మేము చాలా చేస్తుంటాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా కొంత మేము ఇంకా కొంత వెలుగులోకి రావచ్చు అని కూడా అని అనుకుంటున్నాం సార్. కొంచెం మాకు కూడా గుర్తింపు రావాలని, గుర్తింపు ఉండి మాకు కూడా ఎంపీడీఓలను మీరు కొన్ని వేరే స్టేట్స్ కి మాకు కూడా ట్రైనింగ్ పర్పస్ లో పంపిస్తే బాగుంటుంది సార్. కొద్దిమంది ఎంపిక చేసి జిల్లాల నుండి మేము కూడా వేరే జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాము. మాకు అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు సార్, మమ్మల్ని కూడా కొంచెం పంపిస్తే బాగుంటుంది సార్. మీకు మీకు తెలియంది ఏంటరా అంటే మీరు మంచి పని ఇంతవరకు చేసింది మన దృష్టికి రాలేదు, అదర్వైజ్ అట్లాంటి ప్రోగ్రామ్ ఏమి లేదు అనడం వాస్తవం కాదు. ఎందుకంటే మన ఎంపీటీ వాళ్ళని చాలా మందిని ఇతర జిల్లాలకు కాదు ఇతర రాష్ట్రాలకు కూడా పంపించున్నాము. మీ జిల్లాలో యాదగిరి యాదయ్య ఏ మండలం ఆయన మంచాల మండలం, ఇంతకు మునుపు ఆయన మంచాల మండలంలో ఉన్నప్పుడు ఆయన త్రివేంద్రం పంపించినాం కేరళకు. సో దట్స్ నాట్ కరెక్ట్. మీరు మంచి పని చేయండి, దాని గుర్తింపు ఎప్పుడు ఉంటుంది, పథకం అవసరం లేదు. ఐఎమ్ దేర్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు సెండ్ ఎ గుడ్ ఎంపీడీఓ ఇన్క్లూడింగ్ ఆల్రెడీ ఐ హావ్ అప్రూవ్డ్ సమ్ నేమ్స్ ఆఫ్ సమ్ ఎంపీడీఓస్ టు లక్నో. అది మీకు తెలియదు, మా ఆఫీసర్ ఇక్కడ ఈ రోజు మార్నింగ్ లిస్ట్ నేను క్లియర్ చేశాను. వాళ్ళందరూ చాలా బాగా పనిచేస్తున్న ఎంపీడీఓలు లక్నో పోతారు వాళ్ళు. ఏప్రిల్ రేట్ సెట్ నుంచి ఏప్రిల్ 19, 20, 21 ఆ ముగ్గురిని ముగ్గురు నలుగురు వాట్ ఎవర్ ద నంబర్ ఐ వుడ్ బి విల్లింగ్ టు సెండ్ దెమ్ నాట్ బై ట్రైన్ బట్ ఐ విల్ సెండ్ దెమ్ బై ఫ్లైట్ టు లక్నో. దిస్ ఇస్ వన్ ఇన్సెంటివ్. థ్యాంక్ యూ సార్. గుడ్ వర్కర్ ఇస్ ఆల్వేస్ రికగ్నైజ్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మెదక్ జిల్లా. మెదక్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాసరావు సార్, ఎండిఓ జిల్లానా సార్. సో ఆల్రెడీ ఇక్కడికి ఈ ఫారెస్ట్ నిర్మాణ్ వాలంటీర్స్ మా జిల్లాలో మంబాపూర్ అనే గ్రామం సార్, సీతారాం మండలంలో ఆల్రెడీ చేశాను సార్. ద బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి సార్, బ్యూటిఫుల్ విలేజ్ ఇప్పుడు. అయితే రెండు విషయాలు సార్, ఇప్పుడు మా జిల్లాలో మా కలెక్టర్ సార్ ఇండికా పార్టీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ఈ మార్చ్ నెలాఖరికల్లా 100,000 మరుగుదొడ్ల నిర్మాణం కంప్లీట్ చేయడం కాకుండా గ్రామాలన్నీ సంస్థ పరిశుద్ధంగా తయారవ్వాలని మాకు ఒక రెండో విషయం ఏంటి సార్, ఇప్పుడు ఎంపీడి కోసం మేమందరం కూడా స్పెషల్ ఆఫీసర్స్ గా ఉన్నాము గ్రామంలో. ఎక్కడైతే ఇక్కడ గ్రామ పంచాయతీ చేసుకో మేము ఉన్నాము సార్. ఈ సందర్భంలో నిన్ననే మా సిఇఓ గారు చేసి మీ మండలి కూడా సెలెక్ట్ అయింది. మాకు ఒక 5 గ్రామాలు భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ద్వారా చేయించాలని చెప్పి చాలా సంతోషిస్తున్నాం. దీంట్లో భాగంగా గ్రామాలకు వెళ్తున్నప్పుడు యాజ్ స్పెషల్ ఆఫీసర్ గా ఎన్నో సమస్యలు రోజు కల్లారా చూస్తున్నాం, కానీ చాలా సమస్యలు కూడా దగ్గరుండి చేసే సమయం లేకపోవడం వల్ల చాలా సమస్యలు చూసి నిరాశ తీసుకున్న గురుగారు సార్ గారిని మనం అనుకున్న రీతిలో వాటిని చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్, మనం ఏదైతే గ్రామంలో ఉన్న యువత ద్వారా మన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక బెస్ట్ చాయిస్ మాకు ఇచ్చారు సార్. డెఫినెట్లీ దానికి మేము మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సార్, యువతను గ్రామ అభివృద్ధిలో కనుక మనం పాల్పంచేటట్లు చేస్తే ఈ కాలంలో దిస్ ఇస్ ద పీరియడ్ వే వీఆర్ ద హోల్డింగ్ ఆల్ పవర్స్ ఫ్రమ్ ద గ్రామ పంచాయత్ కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోయి 20 నుంచి 25 మంది మంచి యువకులు గట్టిగా గ్రామాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఒక మంచి స్థాయిని తీసుకెళ్ళడానికి మా మెదక్ జిల్లా నుంచి మేము ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. మీ పర్స్పెక్టివ్ నాకు బాగా నచ్చింది. ది మ్యానర్ ఇన్ విచ్ యు లుక్డ్ ఎట్ దిస్ ఇష్యూ ఇస్ ఆల్సో వెరీ అప్రిషియేటివ్. I compliment you for that. Before we close, sorry? Sir, Karnool. Karnool. Inkokar evaru maatladutunnaru? Karnool kaakunda? Guntur district, sir. Okay. Karnool tarvata Guntur. Yeah. Sir, good afternoon, sir. Good afternoon. Sir, don't video, sir. Maa ikkada Kanapatti tarvata Kottala lagane don't lo kuda oka Kabul vishayamlo gaani ISL vishayamlo gaani భారత నిర్మాణ వాలంటీర్స్ చాలా బాగా చేశారు సార్. మీరు కూడా పరిచయం సార్, కన్నపుకుంట గ్రామ పంచాయతీ. ఒక నిమిషం ఆగు 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 సార్ ఆగు ఆగు. కన్నపుకుంట అని ఒక గ్రామం ఉందండి డోల్ మండలంలో. ఐఎమ్ సేయింగ్ దిస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది అదర్ డిస్ట్రిక్ట్స్. ది అమౌంట్ ఆఫ్ వర్క్ దోస్ చాలా పూర్ పీపుల్ అండి. భారత్ నిర్మాణ్ అసలే చాలా అది పూర్ వెనుకబడిన బాగా డ్రై బెల్ట్. ఒక్క వేరుసంగ పంట తప్ప ఇంకేం పడదు సంవత్సరానికి, అది కూడా వర్షం కరుణిస్తే. అలాంటి గ్రామంలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ భారత్ నిర్మాణ వాలంటీర్స్. వాళ్ళు చేసినటువంటి పనులు ఎట్లా ఉన్నాయంటే అసలు ఒక్కటి మర్చుకు ఒక్కటి చెప్తాను నేను. ఆ ఊళ్ళో బాగా ఆదరణ కరువైనటువంటి
ముసలి వారు, ఓల్డ్ మెన్ అండ్ ఓల్డ్ విమెన్. పాపం ఒక 6 మంది, ఏమి ఆసరా లేదు, ఓఏపీ కూడా ఇంకా మంజూరు కాలేదు వాళ్ళకి, కొడుకు కూతురు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఉంటారు ఎట్లాంటి వాళ్ళు, ప్రతి గ్రామంలో ఉంటారండి పాపం, ఏం దురదృష్టమో కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటే రోజు అంతో ఎంతో అన్నం దొరుకుతుంది. అలాంటి వాళ్ళని వీళ్ళు గుర్తించి ఏం చేశారంటే, తీసుకెళ్ళి బాగా హాయిగా స్నానం చేయించి తలకు నూనె పెట్టి ఉన్న బట్టలు ఏవో వాళ్ళకి బాగా ఉతికించిన బట్టలు కట్టించి, ఇంకా మీదట మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, ఎవరి ఇంటికి వెళ్ళి అడుక్కోవద్దు, నేను మా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల తరఫున అందరం తలా ఇంత బియ్యం, ముప్పటి బియ్యం లాంటిది ఒకటి మొదలుపెట్టి రోజు మీకు భోజనం టైంకు వండి భోజనం పెట్టేస్తాం. మీరు ఆ అరుగు మీద ఉంటే ఆయన వచ్చి అరుస్తుంది, ఇంకో ఆమె ఇంటికి పోతారు, ఆయన అరుగు మీద ఉంటే ఆ ఇంటి వాళ్ళు తిడతా ఉంటారు, తరుగుతూ ఉంటారు. మీరు అంటే జీవితం ఎంత దుర్భరమైపోతుందో చూడండి. మనందరం కూడా ముసలాడు కావాల్సిన వాళ్ళమేనండి, ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం. వన్ డే ఆర్ దర్ వీఆర్ ఆల్ ది ఓల్డ్ పీపుల్, బట్ గాడ్ విల్లింగ్ వీ షుడ్ నెవర్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఏ హీనస్ సిచ్యువేషన్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఏ హౌస్, యూ డోంట్ గెట్ నెక్స్ట్ ఫుడ్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యూ డోంట్ నో, అండ్ ఎవరి ఇంటి అరుగు మీదలో కాసేపు ఉందామా అంటే ఆ ఇంటి లో నుంచి ఒక మహిళ ఒక వ్యక్తి వచ్చి ఇక్కడొద్దు పో లేచిపో అని అంటుంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఆలోచించారా? అలాంటి వాళ్ళు అందరినీ తీసుకెళ్లి ఒక దేవాలయంలో పెట్టి మీరు లక్షణంగా దేవాలయంలో ఉండండి, శుభ్రంగా బట్టలు తొడుక్కొని రోజు స్నానం చేసి తలకు నూనె పెట్టుకుంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు చెప్పండి? సో వాళ్ళందరూ దేవాలయంలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అంతో ఇంత డబ్బులు కలెక్ట్ చేసి గ్రామంలో దోన్కి వచ్చి బట్టల దుకాణానికి వెళ్ళి, అయ్యా ఇట్లాంటిది బాగా 100 రూపాయలో 150 రూపాయలో 4 చీరలు 4 దోవతలు కావాలి అని అంటే షాప్ వాడు అడిగాడంట ఎందుకు అది. వాడు అన్నారు ఈ మాట, అయ్యా మేమందరం ఏదో భారత్ నిర్మాణ్ వాలంటీర్ అని మా గ్రామంలో ఇలా సిద్ధమయ్యాం, కొంతమంది మహిళల్ని ముసలివాళ్ళని మేము బాగా ఆదరణ కరువు అయినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళతో తీసుకెళ్ళి ఈ బట్టలు వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటి పని మేము చేసాం, వాళ్ళని ఇంక మీదట శుభ్రంగా ఉంచడానికి ఒకటి ప్రయత్నం చేస్తాం, రెండు అడుక్కోకుండా చేస్తాం ఇంటింటికి వెళ్ళి అని అంటే ఆ షాపు వాడు చాలా కరిగిపోయి, అమ్మా నేను కూడా పెద్ద ఉన్నవాడిని కాదు, మొత్తం ఫ్రీగా ఇచ్చేవాడిని మీరు కొనుక్కున్నదంతా నా చేత కాదు కాబట్టి ఈ బిల్లు ఇంతైంది, ఇందులో 50% మాత్రం డబ్బులు ఇవ్వండి చాలు, మిగతా 50% నా తరఫు నుంచి నేను ఇస్తున్నటువంటి ఒక 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 డొనేషన్ కింద అనుకోండి అని చెప్పాడంట చూడండి. అంటే మనుషుల్లో ఇంకా ఎక్కడో నిద్రాణంగా ఉన్నటువంటి దాతృత్వం ఉందండి. కష్టపడుతున్నటువంటి వాడిని చూసి అయ్యో చేతనైతే కాస్త చేయూతనిస్తామని అనుకునేటువంటి వాళ్ళు పూర్తిగా కనుమరుగు కాలేదు ఇంకా సమాజం. అది ఎప్పుడైతే కనుమరుగు అవుతుందో ఆ రోజు మానవ సమాజం పూర్తిగా కూలిపోతుంది, మనుగడ కష్టమైపోతుంది. ఆ పరిస్థితికి పోనివ్వకుండా ఉండాలననే మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ, అక్కడ మిత్రుడు మెదక్లో మేము ఏదో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం సార్ నన్న, లేదా ఇంకో మిత్రుడు ఈ ఆలోచన రాకమునిపోయి మేము యువతంతా కలిసి ఇలాంటి పని చేశాము నన్న, ఎక్కడో ఇలాంటి ఆలోచనలకి కాస్త ట్రిగరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనుషుల్లో ఇంకా కష్టపడే వాడిని చూస్తే మనం రూపాయి ఇద్దామననే ఆలోచన ఉంది. కాబట్టి ఈ మాత్రమైన ధర్మం 3 కాళ్ళు ఇరిగిపోయినా 1 కాలుతో కుంటుతోనో నడుస్తూ ఉందండి. దీన్ని కాస్త సపోర్ట్ చేయాలంటే మీలాంటి వ్యక్తుల సహాయం అవసరం ఇలాంటి మూమెంట్కి. దీన్ని అమలుపరచడం వలన రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా నిన్నటి కన్నా ఈరోజు మెరుగ్గా అమలవుతూ ఉంది, మధ్యలో ఎక్కడా కూడా దుర్వినియోగం కాలేదు, ఏ వ్యక్తులకి అది చెందాలో ఆ సహాయం ఆ వ్యక్తులకి అందుతుంది, లేదా వ్యక్తులకు అందినా సరే అనర్హులైనటువంటి వాళ్లకు అందటం లేదు అని అనిపించుకోవాలంటే ఒకటే మార్గం ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ అనేటువంటి ఒక బ్రిడ్జ్. దీనికి వారు మెదక్లో సోదరుడు చెప్పినట్టుగా దిస్ ఇస్ ద బెస్ట్ టైం,
many of you are special officers, and if you are willing to support a group of young men and women, that group will come to stand next to evaraithe election lo ennikavutaro vaaru kuda meedatho party kalisi pancheyadaniki anuvainatundi paristhithulu meeru gaani erpaadu chesaru anukondi antakanna democracy emundandi నిజమైనటువంటి ప్రజాస్వామ్యం 64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే జరగలేదో అని మనమంతా బాధపడుతున్నామో అది ఇప్పుడు జరగడానికి వీలుంటుంది. బై ద టైమ్ యూ క్రియేట్ సమ్ 20 బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎ విలేజ్ వెరీ యాక్టివ్ టు సపోర్ట్ ద నెక్స్ట్ ఎలక్టెడ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రాగలిగితే, వారు వీరు కలిసి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అభివృద్ధి అనేది ఎంత సులభంగా ఊహించని రీతిలో అభివృద్ధి సాధ్యం అనడానికి ఒకటి. రెండు, ఏం చేసినా చేయకపోయినా అసలు ఆ సారాయి అనేటువంటి మహమ్మారి ఎంత దారుణంగా వ్యవస్థని కుళ్ళబడుస్తూ ఉందో, గతంలో ఏం జరిగిందో రాష్ట్రంలో అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు బికాస్ మీకు అందరికీ తెలుసు. కానీ అంతో ఇంత కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా మరో విధంగా కేవలం ఈ మద్యపానానికి వెళ్ళిపోతుంది అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకే చాలా పెద్ద నష్టమైంది. గ్రామీణాభివృద్ధి అనేది సత్వరం సాధించడానికి ఇది ఒక మహా పెద్ద అడ్డంకి. దాన్ని యువకులు యువతులు అందరూ కలిసి ఆపగలిగిన వీళ్ళ వరకు తాగకుండా ఉన్న ఆ పిల్లోడిని చూసారా మీరు? చీదేళ్ళు ఒక పిల్లోడు వచ్చేసే మల్లేష్ అనే పిల్లవాడు, కాలేజ్ స్టూడెంట్, 400 రూపాయలు ప్రతి వారం నేను వెళ్ళి తాగేస్తున్నాను అని కెమెరా ముందర చెప్పాడు ఆ వ్యక్తి. నేను క్యాటరింగ్ వెళ్తాను, 400 సంపాదిస్తాను, ఆ సంపాదించిన దాన్ని ఫ్రెండ్స్ తో పాటు ప్రతి వారం 400 రూపాయల వర్త్ సారాయి తాగేస్తున్నాను నేను. అంటే యువతని మనం పెడదారి పట్టించి బీద కుటుంబాల్లో అంతో ఇంతో సంపాదిస్తే అది చాలా దారుణానికి ఒడిగట్టి. వన్స్ అగైన్ ఐ గో బ్యాక్ టు కనపర్తి. అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీలో తాగుబోతూ కుటుంబాలు, అంటే అందరూ తాగుతారండి ఫిషర్మెన్ కమ్యూనిటీ, వాడు అందరితో ఏ విధంగా అసలు తాగుడు మాన్పించినారో అది మరో కథ. ఎప్పుడైనా దాని మీద ఒక చిన్న చిత్రం ఒకటి చేయిస్తున్నాను నేను, మళ్ళీ చూద్దండి. ప్రస్తుతానికి దట్స్ వేర్ విల్ స్టాప్. విల్ హ్యావ్ అనదర్ 10 మినిట్స్ టైం టు క్విక్లీ రన్ త్రూ ఎ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్. గో టు దట్ ప్లీజ్.